నేను కూడా ఇది మా ఫ్రెండ్ వల్ల నాకు తినడానికి తెలిసింది. ఈరోజు వీడియోలో మనం బీరకాయతో కుర్మా, కుర్మా అంటే రకరకాలు, అంటే ఆలు ఆలు కుర్మ, వంకాయ కుర్మ, బ్రింజాల్ కుర్మ అని వంకాయతో చేస్తారు. ఎక్కువగా మటన్ కుర్మ, పొటాటో ఆలు కుర్మ, ఈ రెండే. కుర్మా అంటే అవే. ఇంకా చపాతీలోకి, పూరీలోకంటే పూరీలోకి వెళ్ళే ఆనియన్స్తో ఉల్లిగడ్డ కుర్మా చేస్తారు. కానీ ఈరోజు వీడియోలో మనం బీరకాయతో కుర్మా ఎలా తయారు చేయాలో వీడియోలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటుంది బీరకాయతో కుర్మా. టేస్ట్ చూద్దాం. చాలా బాగుంది. ఇందాక నేను వీడియోలో కూడా సాల్ట్ చూసే ఉప్పు టేస్ట్ చేసేటప్పుడు చూశాను, చాలా టేస్టీగా ఉంది. అసలు బీరకాయ ఒక కథ ఉందండి బాబు, నాకు అసలు బీరకాయ కూర అంటేనే బీరకాయ గురించే తెలియదు. అసలు ఎప్పుడు తెలిసిందంటే, మా పెద్ద అబ్బాయి డెలివరీ అయినప్పుడు, మా పెద్ద బాబు డెలివరీ అయినప్పుడు, అప్పుడు సిజరిన్ అయితే బీరకాయ కర్రీ ఎక్కువ, బీరకాయ కర్రీ పెట్టమన్నారు డాక్టర్స్, బీరకాయ కర్రీ తినమన్నారు. మా పక్కింట్లో నా ఫ్రెండ్ ఉండేది సునంద అని. ఫ్రెండ్ ఇంకా ఫ్రెండ్ అంటేనే మామూలుగా ఇక టైప్స్ ఆఫ్ పక్కింట్లోనే, పక్కింట్లో అంటే పక్క పోర్షన్లోనే, ఒకే ఇల్లు డబుల్ పోర్షన్, పక్క పోర్షన్లోనే ఫ్రెండ్ అంటే ఇంకో చూడండి. అసలు ఏది చేసినా మా ఇద్దరికి అసలు కాంపిటీషన్ మీద జరుగుతూ ఉంటుంది. ఏది వండినా, ఏది తిన్నా, ఎక్కడికన్నా వెళ్ళినా ఆఖరికి చెప్పాలంటే మొగుళ్ళని వేధించడంలో కూడా పోటీ పడి, సాధించడంలో కూడా పోటీ పడి చేసేవాళ్ళం. నన్ను చూసి తను, తనను చూసి నేను, అసలు తలుచుకుంటేనే నవ్వు వస్తుంది. ఈ బీరకాయ కూర అప్పుడు నాకు డాక్టర్స్ డెలివరీ అయ్యి బీరకాయ కర్రీ తినాలని చెప్తే ఇంకేముంది, మామూలుగా వారేక పక్క పోర్షన్లో మా ఫ్రెండ్ సునంద చేస్తూ ఉండేది. అసలు టైప్స్ ఆఫ్, నాకేం బీరకాయ అంటేనే తెలియదు, తను మాత్రం టైప్స్ ఆఫ్ చేస్తూ ఉండేది. బీరకాయ తనకు బాగా తెలుసు, కర్రీ ఎలా చేయాలో. బీరకాయ ఇగురు అంటది, పులుసు అంటది, పచ్చడి అంటది, ఫ్రై అంటది. అప్పుడు తను చూపించింది ఇలా పాలతో కుర్మా ఎలా చేయాలో, చూపించలే ఇలా చేస్తుంది, చేసిన తెచ్చిపెట్టింది మళ్ళీ. ఫ్రెండ్ గురించి చెప్తుంటే అంతే కదా, తలుచుకుంటుంటేనే నవ్వు వస్తుంది. మళ్ళీ చేసి ఊరుకోదు, చేసి నాకు పెట్టిద్ది అంటే మా ఇద్దరికి పోటా పోటీ ఉండేది కదా. మళ్ళీ నేను అలా చేయలేను కదా, అందుకని ఏదైనా సరే పోటీలు పడి. ఇంకా ఫ్రెండ్ అంటే ఎన్నో ఉంటాయి, ఒక్క రకం కాదు కదా బీరకాయలో తననమాట. ఈ బీరకాయ అప్పటి నుంచి కూడా నేను బీరకాయ కర్రీని ఎలా ఫాలో అవ్వాలంటే నాకు సునంద గుర్తొస్తుంది. సునంద అంటే మా ఫ్రెండ్, అసలు చిన్న మాట అంటేనే ఎంత ఉలుకంటే ఎంత గొడవ, అసలు ఎన్నిసార్లు అలుగుద్ది, తనే అలుగుద్ది, తనే పలకరిస్తుంది. మళ్ళీ అసలు తనకేం మా బాబు అంటే చాలా ఇష్టం. అసలు నాకేమో దాని మీద నాకు కోపం వస్తే వాడిని ఒక్కటే వేస్తాయా, అది ఏడుస్తూ ఉంటుంది. దాన్ని ఏడిపించాలంటే నాకు బలే అస్త్రం అసలు మా వాడు. ఫ్రెండ్స్ అన్న గొడవలు వస్తుంటాయి కదా చిన్న చిన్నవి, దాన్ని ఏడిపించాలంటే మా వాడు బలే అస్త్రం నాకు. అది ఏడవాలంటే నాకు కోపం వస్తే తనే మాటలతో తిట్టుకుంటా, మాటలతో అంటుంటది. నాకేమో అవి రాక దాన్ని ఎట్లాగే, దాన్ని ఏడిపించాలంటే మాత్రం
మా వాడిని ఒక్కడు ఒక్కడ మీకేదాన్ని ఒక్కడ కొట్టేదాన్ని, వాడు ఏడుస్తే అది ఏడుస్తుంది. అంత ప్రేమ, అంత పిల్లలు అంటే అంత పిచ్చి ప్రాణం తనకి. మా వాడంటే అసలు ఇక వాడు ఏడుస్తే ఆ పిల్ల ఏడుస్తుంది అంటే చూడండి. ఒక రోజు అయితే పిచ్చ కోపం ఇద్దరికి పలుక్కోవడం లేదు, అసలు పలుక్కోకపోతే నాకు దాని మీద కోపం అంతా నేను మా వాడిని కొట్టాను. చిన్నపిల్లోడే, వాడు ఏడ్చేలాగా కొడితే ఇక ఉండలేక రూమ్ లో, అంటే పక్క పోర్షన్ అయ్యేసరికి రూమ్ లో ఉండలేక వచ్చేసింది. వచ్చేసి మాయ నీకేమన్నా కోపం ఉంటే నన్నాను, అంతేగాని వాడిని మాత్రం కొట్టద్దు దయచేసి అని చెప్పి బతిమలాడుకుంది. ఆ రోజులు మాత్రం నాకు అసలు మర్చిపోవడానికి అసలు ఉండదు. బీరకాయ అంత కథ ఉంది అసలు. ఇప్పుడు ఏం చేస్తుంటుందో తలుచుకుంటున్నాను కదా, కొంచెం దూరంలో ఉంది ఇదే ఊరు, కొంచెం దూరంలో ఉంది. అప్పటి నుంచి మాత్రం నాకు బీరకాయ చాలా ఫేవరెట్ అయిపోయింది. ఇలా కుర్మలా చేసుకోవడం, అసలు దీన్ని చపాతీలో రైస్లో తింటుంటే అసలు ఎట్లా ఉందంటే, తప్పకుండా మీరు వీడియో చూసి ఒకసారి ట్రై చేయాలి. రైస్లో తింటుంటే ఎట్లా ఉందంటే, కుర్మా చేయడం నేను యూట్యూబ్లో కూడా కొట్టి చూశాను బీరకాయ కుర్మా అని, ఎక్కడ తగలలేదు. అదే సునంద స్పెషల్ అంటే మా ఫ్రెండ్ దెబ్బ అంటే చాలా టేస్టీగా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో చూస్తే ఈ కుర్మా ఎలా చేయాలో కొంచెం స్పెషల్గా ఉంటుంది, కొంచెం స్పెషల్గా ఉంటుంది. వీడియో చూస్తే మీకే తెలుస్తుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి. టేస్ట్ చాలా బాగుంది. డెలివరీ అయిన వాళ్ళకి మాత్రం చాలా మంచిది. అంటే మనం బీరకాయని పాలల్లో నానబెట్టి కుర్మా చేయడం అన్నమాట. డెలివరీ అయ్యే వాళ్ళకి చాలా మంచిది. అయిన వాళ్ళకి, పిల్లలకు కానివ్వండి పెద్దవాళ్ళకి కానివ్వండి, మంచిగా హెల్దీ ఫుడ్, ప్రోటీన్ పరంగా కానివ్వండి. బీరకాయ అంటే చాలా చలువు కదా, ఒంట్లో వేడిని మొత్తం తీసేస్తుంది. మీకు ఎప్పుడైనా వేడి చేసి కళ్ళు మంటలో కళ్ళం పెట్టే నీళ్ళు వస్తున్నా పుసులు కట్టేసి ఒళ్ళంతా వేడి చేసి ఫీవర్ వచ్చినట్టు అట్లా ఉన్నా బీరకాయ ఇలా చేసి పెట్టండి, ఫినిష్. ఇంత హెల్దీ ఫుడ్ పిల్లలకు కానివ్వండి పెద్దోళ్ళకు కానివ్వండి, చాలా బాగుంటుంది. ఇది బీరకాయ కర్రీ కాదు, బీరకాయ కుర్మ. బీరకాయతో కుర్మ. మనం ఈ కుర్మా కోసం స్టవ్ వెలిగించుకొని పాన్లో ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆనియన్ పీసెస్ని ఇలా ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసి కొద్దిగా పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసి ఒక్క నిమిషం ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకొని ఈ కుర్మా కోసం మనం బీరకాయల్ని సన్నగా కట్ చేసి ఇలా పాలల్లో 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇలా పాలల్లో 10 నిమిషాలు నానిన ఈ బీరకాయ ముక్కల్ని ఇప్పుడు ఈ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఈ పాలు మాత్రం పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ బీరకాయ ముక్కల్ని ఆనియన్స్ అన్నీ కలిసేలా కలయి దిప్పుకొని 1 నిమిషం మూత పెట్టేసి మగ్గనిద్దాం. 1 నిమిషం తర్వాత మూత తీసి చూద్దాం. ఈ బీరకాయ ముక్కల్లోని వాటర్ అంతా ఇలా బయటకు వచ్చేసింది. ఇది మొత్తాన్ని ఒకసారి కలయి దిప్పుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, పసుపు, ఉప్పు, నేనైతే ఇక్కడ కొద్దిగా వెండి కొబ్బరి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. మీ దగ్గర ఉంటే పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలయి దిప్పి 1 నిమిషం మూత పెట్టి మగ్గనిద్దాం. ఇలా మొత్తం కలయి దిప్పిన తర్వాత మూత పెట్టి 1 నిమిషం కలయి దిప్పి మూత పెట్టేసి 1 నిమిషం మగ్గనిచ్చి
తర్వాత మూత తీసి ఇలా కలిపేసి మనం ఇందాక పక్కన పెట్టుకున్న ఆ మిల్క్ ఆ పాలుని ఇందులో యాడ్ చేద్దాం ఇందులో యాడ్ చేసి ఇలా మొత్తం కలయి పెట్టేసి మూత పెట్టేసి ఇక్కడ ఒక విషయం గమనించాలి పాలు కలిపిన అది రైస్ పొంగలి రైస్ కానివ్వండి కర్రీస్ కానివ్వండి కుర్మా కానివ్వండి ఏదైనా సరే పాలు పోసి ఇలా మూత పెడితే ఇలా పొంగిపోతుంది కాబట్టి మనం పాలు వేసిన ఏదైనా సరే రెసిపీలో మూత పెట్టకుండా ఉడికించుకుందాం ఇప్పుడు ఈ కుర్మాని మనం మూత పెట్టకుండా ఈ పాలు కాబట్టి త్వరగానే మరిగి మనకు కర్రీ రెడీ అవుతుంది మూత పెట్టకుండా ఇలా కలయి దిప్పుకుంటూ ఉడికించుకుందాం నాకైతే 5 నిమిషాల్లోనే కర్రీ రెడీ అయిపోతుంది ఎక్కువ టైం పట్టదు పాలు కాబట్టి ఇప్పుడు ఇలా ఈ కుర్మా ఈ పాలల్లో ఇలా బీరకాయ ముక్కలు మగ్గుతుండగానే నేనైతే ఇక్కడ జీలకర్రని ఎప్పుడు నేను ఫ్రై చేసి పౌడర్లా ఇలా డబ్బాలో పెట్టుకుంటాను ప్రతి కర్రీలో కూడా ఇలా జీలకర్ర వేసుకుంటే చాలా టేస్ట్ గా ఉంటుంది జీలకర్ర పౌడర్ ఇక్కడ కొంచెం టేస్ట్ చూద్దాం ఉప్పు సరిపోతుందో లేదో పర్ఫెక్ట్ గా సరిపోయింది కర్రీలో ఆఖరిగా ఇలా కొత్తిమీర తరుగుని కలుపుకుందాం ఇప్పుడు మనకి ఇంకా కర్రీ రెడీ అయినట్లే మన బీరకాయ కుర్మ పాలతో కలిపి చేసినది కర్రీ రెడీ అయ్యింది చూసాం కదా ఎంత కలర్ఫుల్ గా ఉందో టేస్ట్ కూడా సూపర్ గా ఉంటుంది ఇది రైస్ లోకే కాదు రోటీ చపాతీలో కూడా సూపర్ గా ఉంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఆ టేస్ట్ ఏంటో మీకు కూడా తెలుస్తుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు థాంక్స్ ఫర్ ది వాచింగ్ వీడియో చూసాం కదా బీరకాయ కుర్మ ఎలా చేయాలో తప్పకుండా పిల్లలకి పెద్దలకి చేసి పెట్టండి హెల్తీ ఫుడ్ నేను కూడా ఇది మా ఫ్రెండ్ వల్ల నాకు తినడానికి తెలిసింది మా ఇద్దరు గొడవలు పోటీలు ఆ పోటీలు గొడవలు ఎలా ఉంటాయంటే నాకు తెలియని అన్ని తను చేసుకొచ్చి పెట్టేది నీకు తెలియదు కదా చూసావా నాకు తెలుసు అన్నట్టు నేనేమో దాన్ని కాఫీ కొట్టి నేను నేర్చుకునేదాన్ని ఇప్పుడు చాన్నాళ్ళైనా స్నేహం మాత్రం కొత్తగానే ఉంటది కదా తప్పకుండా వీడియో చూసిన మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్